హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పొనియన్ సెల్వన్ పార్ట్ వన్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు నాలుగు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇక ఈ సినిమా పార్ట్ టూ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే డైరెక్టర్ మణిరత్నం పొనియన్ సెల్వన్ పార్ట్ టూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మణిరత్నంకి కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది ఈ సినిమా కొనేందుకు బయ్యర్లు కరువయ్యారు తమిళ రైటర్ కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా మణిరత్నం పొనియన్ సెల్వన్ రెండు భాగాలుగా తెరకెక్కించాడు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ తో పొనియన్ సెల్వన్ రెండు భాగాలను మణిరత్నం ఒకేసారి చిత్రీకరించాడు గతేడాది పాన్ ఇండియా మూవీగా విడుదలైన పొనియన్ సెల్వన్ కాలీవుడ్ మినహా మిగిలిన అన్ని చోట్ల ప్రేక్షక ఆదరణ పొందలేదు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ కాలీవుడ్లో లో మాత్రం రెండు వందల కోట్లు వసూలు చేసింది హిస్టారికల్ మూవీ అయినా ఈ సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపించింది దీంతో ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చినా అదర్ స్టేట్ ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ కాలేదు మణిరత్నం మూవీ కావడం ఇందులో ఐశ్వర్య నటించడంతో బాలీవుడ్ లో హైప్ క్రియేట్ అయింది ఆ హైప్ పొన్యన్ సెల్వన్ రిలీజ్ తర్వాత కంటిన్యూ కాలేదు దీంతో ఈ సినిమాకి కాలీవుడ్లోనే లోనే మంచి ప్రేక్షదరణ లభించింది అందుకే ఈ సినిమా కాలీవుడ్ లో రెండు వందల కోట్ల కలెక్షన్ సాధించిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది సెల్వన్ పార్ట్ వన్ టాక్ సంగతి పక్కన పెడితే పాన్ ఇండియా వైడ్ గా దాదాపు నాలుగు వందల యాభై కోట్ల కలెక్షన్స్ సాధించింది ఈ ఊపులో పొనియన్ సెల్వన్ పార్ట్ టూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు సెకండ్ పార్ట్ పై మణిరత్నం టీం భారీ ఆశలు పెట్టుకుంది పార్ట్ వన్ కి వచ్చిన కలెక్షన్స్ చూసి పాన్ ఇండియా రేంజ్ లో పిఎస్ టూ బిజినెస్ జరుగుతుందని అంచనా వేశారు ఈ సినిమాకి తమిళంలో తప్ప అదర్ లాంగ్వేజెస్ లో ఎక్కడా సరిగ్గా బిజినెస్ జరగడం లేదట ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పిఎస్ తెలుగు హక్కులు కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం రావడం తెలుగులో లైకా ప్రొడక్షన్స్ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో మణిరత్నం రంగంలోకి దిగిన ఉపయోగం కనిపించలేదనే మాట ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది బయ్యర్స్ కొనేందుకు ముందుకు రాకపోవడంతో ఇప్పుడు డైరెక్టర్ మణిరత్నం తో పాటు ప్రొడ్యూసర్స్ పిఎస్ టూ కి హైప్ తెచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట కార్తి విక్రమ్ జయం రవి శరత్ కుమార్ ప్రకాష్ రాజ్ ఐశ్వర్య రాయ్ త్రిష ఈ హిస్టారికల్ మూవీలో నటించారు పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా వీళ్ళందరితో ప్రమోషన్స్ చేయించి పిఎస్టు కి హైప్ తీసుకురావాలని మణిరత్నం ఆలోచిస్తున్నాడట మరి మణిరత్నం ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి